కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు నడవటం లేదు. వరద ఉధృతి కారణంగా బస్సు సర్వీసులు నిలిపివేయటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి వినాయక్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. వినాయక్, చూస్తూ ఉన్న దాదాపు బస్సులు మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ బస్టాండ్లో ఎట్లాంటి కండిషన్ ఉంది? ప్రయాణికులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అనిస్తే ప్రధానంగా హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ కూడా దాదాపుగా నిలిపివేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నుంచి రావాల్సిన ఏ బస్సు కూడా ఇక్కడికి తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలోనే చాలా ఆలస్యంగా బస్సులు నడుస్తున్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే కనుక నిన్న మొన్న కూడా భారీ వర్షాలు కరిగిపోయిన రీతిలో నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్నడూ లేని విధంగా విజయవాడ నగరంలో చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి, పూర్తిగా మునిగిపోయాయి, వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా దాదాపుగా కోదాడ వద్ద ఆర్టీసీ పరిస్థితి, అంటే అక్కడ పూర్తిగా జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున నీళ్లు చేరుకోవడంతో అక్కడ దాదాపుగా పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నందిగామ వరకు వెళ్ళి ఆర్టీసీ బస్సులు కూడా వెనక్కి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే చాలామంది ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్లో దాదాపుగా ఖమ్మం హైదరాబాద్ మీదుగా వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవడంతో అందరూ కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వారితో మాట్లాడి అసలు ఎన్ని గంటలకు వచ్చారు తెలుసుకునే, ఎన్ని గంటల నుంచి ఇబ్బందులు పడుతుంది తెలుసుకునే. అమ్మ, ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీరు? నేను 2 o'clock వచ్చానండి. ఒక్క బస్సు లేదు హైదరాబాద్ నుంచి. బస్సులు నిలిపివేసిండ్రంటే ఇక్కడే కూర్చున్నాము. ఏం టర్నమెంట్ ఏం లేదు. బాత్రూంలో టర్నమెంట్ లేదు, వాటర్ టర్నమెంట్ లేదు, ఏది టర్నమెంట్ లేదు. విజయవాడ బస్ స్టాప్లో కూర్చున్నాము ఇక్కడే. హైదరాబాద్ యాక్చువల్లీ మీ బస్సు ఎన్ని గంటలకు అది? హైదరాబాద్ ఇప్పుడు ఎన్నింటికి ఉందో తెలియదు. కూర్చొని అయితే కూర్చున్నాము. ఏ రాత్రి వస్తుందో ఎప్పుడు వస్తుందో అది. మామూలుగా ఎన్ని గంటలకు వెళ్ళాలమ్మా బస్కి? మేము మామూలుగా 2 o'clock వచ్చినామంటే 3 o'clock బస్సులో ఉండవలసింది మేము. కానీ లేదని క్యాన్సిల్ అయినా అని టికెట్లు వాపసు ఇచ్చేసారు. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? బస్సులో మరి ఎంతసేపు అయింది? బస్సు ఉందా? బస్సు లేదండి. బస్సు లేక ఇప్పుడు 2-1 o'clock నుంచి లేదంటండి. ఇంకిప్పుడు కూడా లేదన్నారండి. రేపు మార్నింగ్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పారండి. అంటే పెద్ద దూరం కాదు కదమ్మా, మహా అయితే ఒక 2 hours 1.5 hours కదా, దానికి కూడా బస్సు లేదని చెప్తున్నారా? పరిటాల్లో చెరువు కట్ట తెగిందంటండి, అందువల్ల లేదని చెప్పారు. చిన్నపిల్లలతో మరి ఎక్కడ ఉండాలమ్మా? ఇక్కడంతా వెళ్దామనుకుంటున్నామండి ఎలాగోకలాగా. చెప్పు. ఇబ్బంది పడుతున్నారు కదా, రెండింటి కాడించి బస్సులు లేవు, మరి వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. మేము నందికి వెళ్ళాలి, మరి అదే రెండింటి కాడించి బస్సులు లేవండి. చాలా ఇబ్బందిగా ఉంది. మరి నైట్ ఎక్కడ ఉండాలో ఏందో తెలియట్లేదు. భోజనాలు కూడా లేవు. ఎట్లా ఇబ్బంది పడాలి నైట్ మొత్తం? మరి ఇబ్బంది పడాల్సిందే. ఇబ్బంది పడాలి. మరి ఏమన్నా డిపార్ట్మెంట్ వారు ఏదైనా సహాయం చేస్తే 10 o'clock మరి తింటానికన్నా ఏమైనా ఇవ్వాలిగా. మరి ఇంతమంది జనం ఉంటున్నారు కదా, ఎక్కడ తెచ్చు? కొంతమంది ఛార్జీలు వరకు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కండి. మరి అదే డిపార్ట్మెంట్ వారిని అడిగి మరి ఏదైనా సహాయం చేసి 10 o'clock పిల్లలకి, మరి సంటి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఉండారుగా, మరి సహాయం చేస్తే బాగుంటుంది. సమాచారం ఇవ్వట్లేదు అనేది కూడా చెప్తున్నారు చాలా మంది. ఈ నేపథ్యంలో మరికొంత మాట్లాడదాం సార్. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? అసలు వేర్ యూ వాంట్ టు గో? హిందీ మేము సార్. హిందీ కహాన్ సే ఆయా, కహాన్ జానా హై? ఒడిశా సే ఆయా, హైదరాబాద్ జా రహే సార్. క్యా బోల్ రహే థా ఉన్ లోగ్? గాడీ తో బోల్ రహే, ఆ రహే బోల్ రహే, వెయిట్ కర్ రహే. ఔర్ క్యా బాహర్ సే ఆయే నా, థోడా తో లాంగ్వేజ్ కా ప్రాబ్లమ్ హై, లేకిన్ బహుత్ వెయిట్ కర్ రహే. కిత్నా టైమ్ సే వెయిట్ కర్ రహే ఆప్ తో? అబ్ 2 ghanta హో గయా సార్. ఇప్పుడే మనం చూసుకోవచ్చు అంటే ఏదైతే ఇప్పుడు బస్సును నడుపుతున్నారో అక్కడ ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన బస్సుల్ని మాత్రం వయా గుంటూరు మీదుగా నడుపుతున్న పరిస్థితి. ఒక్కొక్క బస్సు వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. కొంతమందికి రిజర్వేషన్ చేయించుకున్న పరిస్థితి, కొంతమందికి రిజర్వేషన్ కూడా లేని పరిస్థితుల నేపథ్యంలోనే వారందరినీ కూడా ఎక్కించుకునే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎవరు దాదాపుగా మనం చూస్తే కనుక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గతంలో ఎన్నడూ విధంగా ప్రజలైతే కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే భారీ వర్షం కారణంగా ఎక్కడ రోడ్లు బ్లాక్ అయ్యో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్టీసీ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు చాలా బస్సులు క్యాన్సిల్ చేస్తున్నారమ్మా. మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? సూర్యాపేట అండి. ఎలాగ ఇప్పుడు మీరు సూర్యాపేట వెళ్ళాలి? బస్సు ఉందా? ఏంటి పరిస్థితి? బస్సులు లేవండి, అందుకే చూస్తున్నాం. ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీరు? మేము 4 o'clock వచ్చినాం అండి. 4 o'clock వచ్చినాం. బస్సులు లేవు, ట్రైన్ లేదు, ఎట్లా అని ఆలోచిస్తున్నాం అండి కూర్చొని. మా పరిస్థితి మరి ఏంటమ్మా మీ పరిస్థితి? ఎట్లనండి, అందుకే ఇక్కడ కూర్చున్నామండి.
ఇచ్చారా బస్సు ఎన్ని గంటలకు ఉంటుందని కానీ ఏదైనా చెప్తున్నారు? తెలియదండి, ఇప్పుడే వచ్చినాం, మేము వచ్చి చూస్తున్నాం బస్సులు, మాకు తెలియదు. ఏంటి పరిస్థితి మీకు, ఎలా వెళ్తారు ఇప్పుడు? బస్సులు ఏమైనా ఉన్నాయా అసలు? బస్సులు ఏమి లేవు సార్, బస్సులు ఏమి లేక తిరుపతి పోయినాం. తిరుపతి నుంచి వెళ్ళి వచ్చినాం. తిరుపతి బుక్ కృష్ణ డ్రైవర్ బుక్ చేయగానే కృష్ణ డ్రైవర్ ఫెయిల్ అంటే ఫెయిల్ అయిందని చెప్పారు. అది పోగానే విజయవాడ ట్రైన్ ఎక్కినాం, ఇక్కడ దిగినాం సారు. ఇక్కడ దిగితే ఇక్కడ బస్సులు లేవు అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. లాంగ్ వెళ్ళిపోవాలి మేము. అది పరిస్థితి మాది. ఇప్పుడు రాత్రి పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు మరి? అదేనండి, మాకేం అర్థం కావట్లేదు. మరి మీ ఎవరికి ఏం చెప్పుకోవాలి మాకేం తెలియదు కదా, అందుకని అర్థం కావట్లేదు. అధికారులు మీతో మాట్లాడిన సందర్భంగా ఇక్కడ బోర్డులు కానీ పెట్టడం ఏం లేదా? ఇక్కడ ఆర్టీసీ బస్సులు సంపడలేదు. ఆ బోర్డులు ఇక్కడ కట్టినా ఏమన్నా అవపడితే మామూలుగా మాకు చదివితే చూసుకొని ఏమి చెప్దాం మేము. మాకేం అవపడతారు మీరు? ఎక్కడ అడగలే, అడగలేదు మేము. ఏమో తెలియదండి మాకు. అది చూసుకోవచ్చు అంటే కేవలం కొన్ని బస్సులు మాత్రం ఇక్కడ ఆర్టీసీ బస్సుల్ని ఇక్కడ నుంచి గుంటూరు మీదుగా మళ్ళిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన ఆర్టీసీ బస్సులు ఏవి కూడా చాలా వరకు బస్సులు చేరుకోలేదు. ప్రతినిత్యం కూడా దాదాపుగా మనం చూస్తే 200 నుంచి 250 ఆర్టీసీ బస్సులు అటు తెలంగాణకు సంబంధించినవి కానీ ఇటు ఆంధ్రాకు సంబంధించిన బస్సులు కానీ ప్రతినిత్యం ప్రయాణం చేస్తుంటాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఆర్టీసీ బస్సులు ప్రయాణం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. కానీ వాస్తవంగా మనం చూస్తే కనుక ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ కూడా దాదాపుగా సగానికి సగం వరకు కూడా బస్సులన్నీ క్యాన్సిల్ అయిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ నందిగామ వద్ద ఉధృతికంగా జాతీయ రహదారి మీద కోదాడ నందిగామ మధ్యలో పెద్ద ఎత్తున వరద నీరు జాతీయ రహదారి మీకు రావడంతో ఇటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రజలందరూ కూడా మధ్యాహ్నం నుంచి కూడా వేచి చూస్తున్న పరిస్థితి. నందిగామ దగ్గర వరకు కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఆర్టీసీ బస్సులు వెనక్కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీసీ అధికారుల వరకు కూడా అంటే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళే వాహనాలన్నింటినీ కూడా గుంటూరు మీదుగా మళ్ళిస్తున్న పరిస్థితి. అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? హైదరాబాద్ వెళ్ళాలా? బస్సు మరి ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 15 మినిట్స్ అయిందండి. ఏంటి పరిస్థితి, మీకు ఏమైనా చెప్పారా? ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? బస్సులు గుంటూరు నుంచి వెళ్తున్నాయని చెప్పేసి అన్నారు. అదే చూస్తున్నా, వెయిట్ చేస్తున్నాను దానికోసం. లేదండి లేదు, మామూలుగా ట్రైన్ వచ్చింది, ట్రైన్కి మిస్ అయిపోయాను, ఇంకా బస్సుకి వెళ్దామని చూస్తున్నాను అనమాట. అది గుంటూరు నుంచి పంపిస్తున్నారు? గుంటూరు మీద నుంచే పంపిస్తున్నాను. సాయంత్రం దాదాపుగా మనం చూస్తే కనుక 6 గంటల నుంచి 5 గంటల నుంచి కూడా బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచి బయలుదేరే బస్సులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్ని వయా గుంటూరు మీదుగా పంపిస్తున్నామని చెప్తారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 250 నుంచి 300 బస్సు వరకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రావాల్సి ఉన్నాయి. హైదరాబాద్ వచ్చిన బస్సుల్ని మాత్రమే రిటర్న్ పంపించాల్సి ఉంటుంది. కానీ చాలా వరకు బస్సులు హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులన్నీ కూడా అటువైపున కోదాడ వైపు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాలా ఆలస్యంగా బస్సులు కూడా నడుస్తున్నాయి. ఇక్కడ కూడా సమాచారం లోపమైతే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా ఆర్టీసీ అధికారులు ఇక్కడి నుంచి నందిగామ మీదుగా వెళ్ళే బస్సులు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆర్టీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నందిగామ మీదుగా కాకుండా గుంటూరు మీదుగా మళ్ళిస్తామని చెప్తున్నారు. కానీ క్యాన్సిల్ అయిన బస్సులకు సంబంధించి సమాచారం అందట్లేదు. మరోవైపున బస్సులకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఎంక్వైరీ కౌంటర్లో సమాధానం కూడా ఎవరు చెప్పట్లేదు అనేది కూడా ఇక్కడ వీరు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈసారి వరద ప్రభావం విజయవాడ బస్టాండ్ మీద కనిపిస్తుంది చెప్పొచ్చు. మరోవైపున సుదూరు ప్రాంతాలకు అంటే తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. వినాయక్, మీరు చాలామంది ప్రయాణికులతో మాట్లాడారు, ప్రధానంగా కనిపిస్తోంది ఇన్ఫర్మేషన్ లేకపోవటము ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. మోర్ దెన్ దట్, చాలామంది అక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఆర్టీసీ అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే వాస్తవంగా చూసుకుంటే కనుక ఆర్టీసీ అధికారులు కూడా మధ్యాహ్నం వరకు కూడా నందిగామ కోదాడ మధ్య జాతీయ రహదారి మీద వరద నీరు ప్రవహిస్తుందన్న సంగతి అయితే వారికి కూడా చాలా మటుకు తెలియలేదు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం సమాచారం తెలిసిన తర్వాత గుంటూరు వరకు అంటే వయా గుంటూరు మీదుగా ఈ ఆర్టీసీ బస్సులు మళ్లించడానికి అయితే అధికారులు నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అంటే చాలామంది ప్రయాణికులకు సమాచారం లోపమైతే ఉందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కానీ అదేవిధంగా రైళ్లు దిగి ఇక్కడికి వచ్చిన వారు కానీ అంటే రైలు క్యాన్సిల్ అయిన తర్వాత పక్కనే ఉన్న ఆర్టీసీ బస్టాండ్కి తాకడి ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తే కనుక చాలామంది వస్తున్నారు, వారందరూ కూడా అంటే సమాచారం లేకపోవడం, సరైన సమాచారం లేకపోవడం, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయనుకుంటే ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవంగా చెప్పుకోవాలి. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలండి? హైదరాబాద్ వెళ్ళాలి. బస్సు మీరు అంటే ఎన్ని గంటలకు వచ్చింది? 5:30కి బస్సు ఉండాలండి. ఆ బస్సు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ 6:30కి ఇంకో బస్సు ఉందన్నారు. ఆ బస్సుకి బుక్ చేసుకున్నాం మేమే. బస్సు ఎందుకు క్యాన్సిల్ చేశారో రీజన్ అయితే తెలియదు. ఇక్కడ దాకా వచ్చేలోపు క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చింది. వెంటనే 6:30 క్యాన్సిల్ 6:30 బుక్ చేసుకున్నాము. ఇంకా ఏ టైం అయితే తెలియదు. అదైతే 1 అవర్ ముందు వెళ్తాం అనుకున్నాము. ఇప్పుడు ఈ బస్సు 6:30 వచ్చిద్దో లేదో కూడా తెలియదు. ఇంకా స్టాండ్లో కూడా పెట్టలేదు ఆ బస్సు.
కోదాడ నందిగావ్ మధ్య జాతీయ రహదారి మీద వరద నీరు ప్రవహిస్తుందన్న సంగతి మీకు ఐడియా ఉందా? అది కూడా తెలియదు. నిన్న వరకు ఉందని తెలుసు, ఈరోజు ఉందో లేదో తెలియదు. మరి ఈరోజు ఏమైతే తెలియదు. ఇప్పుడు బస్ ఎక్కినా కానీ అక్కడ నాగిద్దో లేకపోతే ఇది కూడా క్యాన్సిల్ చేస్తారో కూడా తెలియదు మనకి. నుంచి వెళ్తున్నాయి అనే బస్సులు అంటే తెలియదు. సమాచారం లేదా? ఎంక్వైరీ ఆఫీస్లో ఏం చెప్పట్లేదు సరిగ్గా? ఇన్ఫర్మేషన్ అసలు అయితే లేదు మాకు. మేము అడిగినా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇంక ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తున్నాం. ఇంక రాకపోతే మళ్ళీ ఇక ఇంటికి వెళ్ళి రేపు ప్లాన్ చేసుకోవడం, రేపు కానీ వెళ్ళడం ప్లాన్ చేసుకోవడం. హైదరాబాద్ మేము అది కమినారు పోవాల, తిరుపతి వెళ్ళినాము. ఇక్కడనే 9కి దిగినాము ట్రైన్కి. ఇక 9 నుండి ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడ 9 గంటలకు వచ్చినాము ప్రొద్దున. అప్పటి నుండి ఇక్కడనే ఉన్నాము తిరుపతి వెళ్ళి. ట్రైన్ ఇక్కడ ఆగిపోయింది కదా, ఇక్కడనే ఉంటున్నాం పొద్దున 9 గంటల నుండి. బస్సు లేవు, ఏం లేవు. టికెట్లు ఇచ్చిండ్లు, మళ్ళీ ఆపస్ తీసుకున్నారు, ఆపస్ ఇచ్చేసిండ్లు, రిటర్న్ ఇచ్చేసిండ్లు. ఇక అప్పటి నుండి ఇట్లానే ఉంటున్నాం. వెహికల్స్ లేవు, ఎట్లా లేదు, ఎవరు పట్టించుకుంటలేరు కూడా సరిగ్గా. మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నామంటే ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉన్నాం. ఫుడ్ లేదు, ఏం లేదు, అంతే. ఏవి లేవు. ఎట్లా ఉండు, ఎట్లా వేసుడు అన్నది పట్టించుకోరు. ఎంక్వైరీలో పోతాం కదా, వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటా, టచ్ ఫోన్ యూజ్ చేసుకుంటా, మా వాళ్ళు మనం మన మాట పట్టించుకోరు. మనల్ని ఏం క్వశ్చన్ అడిగితే టీఎస్ఆర్టీసీకి వెళ్ళండి, అక్కడ తెలుసుకోండి, ఇక్కడ తెలుసుకోండి అని అక్కడికి పంపిస్తారు, ఇక్కడ పంపిస్తారు. కానీ ఏం చెప్పారు, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం, అక్కడ స్లీపింగ్కి స్లీపింగ్ ప్యాడ్స్ లేవు, ఏం లేవు. నార్మల్గా అక్కడ ఓపెన్ ప్లేస్లో వండుకున్నాం, చిన్నపిల్లలని వేసుకొని. ఏం మ్యాట్స్ లేవు, ఏం లేవు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేశారమ్మా మీరు? చేయలేము, చేయలేము. మళ్ళీ పోయేటందుకు డబ్బులు సరిపోతే సరిపోవని ఇట్లా చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, సరిపోతే సరిపోవని అట్లా చూస్తున్నాం. గట్లా మేము ట్రైన్ మందమే తెచ్చుకున్నాము. గట్లా చూసుకోవచ్చు అంటే ఆర్టీసీ అధికారుల దగ్గర సరైన సమాచారం లేకపోవడం, మరోవైపున ప్రజలకి అదే ఏదైతే ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారో వారికి సరైన సమాచారాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఆర్టీసీ అధికారులు వచ్చారో వారంతా కూడా, అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారు సరైన సమాచారం ఇవ్వడం కానీ, లేదంటే కనుక ఎంక్వైరీ ఆఫీస్లో సరైన సమాధానం చెప్పడం కానీ లేకపోవడం, మరోవైపున ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా హైదరాబాద్ వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే దాదాపుగా 50 నుంచి 70% వరకు కూడా క్యాన్సిల్ అయ్యని చెప్తున్నారు. ఉదయం రావాల్సిన బస్సులు ఇప్పటివరకు రాలేదని చెప్తున్నారు. నందిగామ కోదాడ మధ్య పూర్తిగా జాతీయ రహదారి మీద వరద ఉధృతి కారణంగానే ఇటువంటి పరిస్థితి వచ్చింది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బస్సులు, హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సులు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ రావాల్సిన బస్సులు కూడా చిక్కుకుపోయాయని చెప్తున్నారు మధ్యలోనే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన బస్సులు ఏవైతే ఉన్నాయో కొన్ని 10 సంఖ్యలో వాటిని మాత్రం వయా గుంటూరు మీదుగా మళ్ళిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అనుశ్రీ. థ్యాంక్ యూ వినాయక్.